కేసీఆర్ గారు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మీరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయడానికి 2014లో తెలంగాణలో లేకుండా చేయడానికి శాయశక్తిలో కేసీఆర్ గారు కృషి చేశారు. 2018లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బుందబెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నిర్మూలించడానికి 55 ఏళ్ళ పనిచేసిన చెప్పారు. కాంగ్రెస్ పోలేదు, ఎప్పుడో తెలంగాణ ఇచ్చిందో టోటల్ ఆంధ్ర లోపల డిఫరెన్స్ ఉండే. ఆంధ్ర పీపుల్ వెరీ అగేన్స్ట్ తెలంగాణ, ఎందుకంటే వాళ్ళ టోటల్ కారోబారి ఇక్కడనే ఉండే, వాళ్ళ టోటల్ బిజినెస్ ఇక్కడ ఉండే, ల్యాండ్స్ అంతా ఇక్కడనే ఉండే. చార్మినార్ని తీసుకొని నువ్వు ఇక్కడ వరకు పోతే, సరళ దగ్గర పోతే ఒక్క హోటల్ ఉందా వాళ్ళది, తెలంగాణ వాళ్ళది? ఒక పెద్ద బాల్ ఉండాలా? నేను ఐ టాకింగ్ టు 69 ఉండదా? ఏముండే? సైకిల్ స్టాండ్లు ఉండే, సైకిల్ పంక్చర్ చేసేది ఉండే, పాన్ షాప్లు ఉండే. అది మేము బాధపడ్డ మాత్రమయ్యేది. కాబట్టి మేము సెపరేట్ తెలంగాణ కావాలనుకున్నాం. ఇవాళ ఎంత పెద్దగా అయింది ఇవాళ తెలంగాణ, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ జెలస్ అబౌట్ ఇట్. మేము చేస్తాం, మాకు తెలుసు ఆ విజన్ వస్తుందని, కేసీఆర్కి తెలుసు ఆ విజన్లో తెలంగాణ మేము డెవలప్ చేయగలం. కానీ దాంతో మాకు ఒకళ్ళతో దృష్టి ఆ దినం డిస్కషన్కి వచ్చింది. మీరు అన్నమాట చాలా సీరియస్ డిస్కషన్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేను అడిగి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి, పూర్తిగా దిగజారిపోవడానికి బీఆర్ఎస్ కారణం, కేసీఆర్ కారణం అని చెప్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీనే కారణం, అంటే తెలంగాణ నుంచి తప్పు చేసిందన్న మీ ఫీలింగ్? అడుగుతా చెప్తాను మీకు, మీరు ఎందుకు ఎట్లా చెప్పండి, అడగండి. ఏంటి కారణం ఏంటంటే, మేము ఇప్పుడు తెలంగాణ ఇచ్చినము, నేను వర్కింగ్ కమిటీ ఉండి మేము ఇచ్చినమో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, పార్లమెంట్ పాస్ చేసి ఇచ్చిందో, నేను కేసీఆర్ ఇద్దరం కలిసి ఆమె దగ్గర తెచ్చి థ్యాంక్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పినాం మీరు అది కూడా చూడండి. తెలంగాణ తల్లి సోనియా గాంధీ, తెలంగాణ తల్లి మనకి తెలంగాణ ఇచ్చింది అన్నాం. అయిపోయిందండి. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, నేను అప్పుడు ప్రెసిడెంట్ గాను, రిజైన్ చేసి బయటకు వచ్చినాను. ఐఎమ్ విత్ టైం. బయటకు వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ టోల్డ్, అందరు అక్కడనే ఉన్నారు, గీతారెడ్డి, జాలారెడ్డి వాళ్ళు, మీరు ఇమీడియట్లీ వచ్చి పెద్ద పోస్టర్స్ 20x10 పెట్టి టోటల్ సోనియా గారి దగ్గర పెట్టి తెలంగాణ తల్లి అని పెట్టి, మా తెలంగాణ తల్లికి జై అని చెప్పి కేసీఆర్ని పెట్టి, ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ పబ్లిక్లో కొట్లాడుతున్నాడు, అక్కడ మేము తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం, కేసీఆర్ పెట్టి ప్రతి ఊర్లో, అట్లా ఎన్ని ఊర్లు ఉన్నాయండి మనకి, 12,000 ఊర్లు ఉన్నాయి, 12,000 పోస్టర్స్ మీరు పెట్టి నెక్స్ట్ డే నిచ్చే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి తెలంగాణ సోనియా గాంధీ అని చెప్పి చెప్పకుండా అక్కడే 1.5 మంత్ కూర్చొని ఎట్లనే తెలంగాణ మనం ఇచ్చిన 1 కోటి ఎగుమతికి ఎవరికి ఇస్తారో అని మనం 14 దినాల తర్వాత 20 అంద